ఇవెన్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి, 6 డేస్ 6 వెరైటీస్ ఉంటాయి వడియాలు సిరీస్ అని చెప్పి. దానిలో సెకండ్ వెరైటీ రవ్వ వడియాలు, నథింగ్ బట్ సూజీ పాపడ్స్. ఇవి కరివేపాకు పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫైనల్గా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కరివేపాకు పుదీనా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి, నథింగ్ బట్ సూజీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉండే ఒక బౌల్ పెట్టుకుని మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్తోనే 8 కప్పులు వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్ రవ్వ ఉడకడానికి 8 కప్పులు వాటర్ పడుతుంది. ఆ వాటర్ని మీడియం ఫ్లేమ్లోనే మనం మరిగించుకోవాలి. అవి కొంచెం మరుగుతున్నప్పుడు తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం వాటర్లో చెక్ చేసుకున్నప్పుడు సరిపోలేదు అనిపించేలాగా ఉండాలి. అలా ఉంటేనే వడియం ఫ్రై అయిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్ మరిగేలోపు మిక్సీ జార్ తీసుకుని దానిలో పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, పుదీనా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. వన్స్ రోలింగ్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి సెట్ చేసుకుని మనం తీసుకున్న రవ్వని స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా గరిటతో తిప్పుకుంటూ స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు ఒక్కసారిగా యాడ్ చేస్తే లంప్స్ ఫామ్ అవుతాయి. ఇలా రవ్వను యాడ్ చేసిన దగ్గర నుంచి కూడా మనం గరిటతో కంటిన్యూస్గా అడుగంటకుండా తిప్పుతూనే మరిగించుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకుని 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు యాడ్ చేయడం వల్ల వడియాల టేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే రవ్వను ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఇలా జావలాగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి ఈ ఉడికించుకున్న రవ్వని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ 10 నిమిషాల్లో కూడా మీరు గరిటతో మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటేనే పైన మేగడ్లాగా కట్టకుండా ఉంటుంది. అండ్ ఆ 10 నిమిషాల్లో ఇది కొంచెం చల్లారుతుంది అండ్ బాగా దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం వడియాలు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్ జిప్ లాక్ షీట్ ఉంటుంది కదా, ఆ కార్న్ఫ్లేక్స్ కవర్ తీసుకున్నాను వడియాలు పెట్టడానికి. ఈ వడియాలు క్లాత్ పైన పెడితే రావండి, వడియాల షీట్ పైనే పెట్టుకోవాలి. ఈ వడియాలు మరీ పలచగా పెట్టుకుంటే రావు, కొంచెం థిక్గానే పెట్టుకోవాలి. ఇలా మొత్తం వడియాల్ని పెట్టుకున్న తర్వాత 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఫస్ట్ డే ఈవినింగ్కే నాకు ఇలా వచ్చేసాయండి, డ్రై అయిపోయాయి, కానీ కొంచెం వెట్గా ఉన్నాయి. సో సెకండ్ డే కూడా మీరు ఎండబెట్టుకుంటే సెకండ్ డే ఈవినింగ్కి ఇంత క్రిస్పీగా వస్తాయి. వీటిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఈ వడియాల్ని ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా వస్తాయో చూడండి, బాగా పొంగుతాయి. ఆయిల్ హీట్ అనేది హై హీట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే వడియం బాగా పొంగుతుంది. చూసారు కదా ఎలా వచ్చాయో, చాలా బాగుంటాయి. కరివేపాకు పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.